వాట్సప్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే రివ్యూ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఎవరైతే సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఈ కాలేజీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుంటారు. సో బిఫోర్ వి గెటింగ్ స్టార్టెడ్, లెట్ మీ ఇంట్రడ్యూస్ టు మై ఛానల్. మైసెల్ఫ్ జాష్వా కమలాకర్. ఈ ఛానల్లో మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్, కోర్సెస్, కెరియర్స్, కాలేజ్ రివ్యూస్ జస్ట్ లైక్ దిస్ వన్, సో వీటి గురించి నీట్ అండ్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. సో బైండింగ్ అప్ ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ యు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చి 2000లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ కాలేజ్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 33 ఏకర్స్. అలాగే ఈ క్యాంపస్ లొకేషన్ వచ్చేసి ఇబ్రాహీంపట్నం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. అలాగే ఈ కాలేజ్ టైప్ వచ్చేసి ఇది ఒక అటానమస్ కాలేజ్. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి కొన్ని అక్రిడేషన్స్ అండ్ అప్రూవల్స్ని చూసుకుందాం. సో ఈ కాలేజ్ వచ్చేసి ఏఐసిటితో అయితే అప్రూవల్ అయింది. అలాగే ఈ కాలేజ్ని యూజీసీ ద్వారా అటానమస్ కాలేజ్గా కూడా అప్రూవల్ అయింది. అలాగే ఈ కాలేజ్కి 7 యూజీ ప్రోగ్రామ్స్కి ఎన్బీఏ ద్వారా కూడా అప్రూవల్ అయింది. అలాగే ఈ కాలేజ్కి నాక్లో ఏ గ్రేడ్ అక్రిడేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ కాలేజ్కి ఎన్ఐఆర్ఎఫ్ ఇంజనీరింగ్ ర్యాంకింగ్ 2020 వచ్చేసి 141th ర్యాంక్. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ కాలేజ్లో ఉన్న కొన్ని ఫెసిలిటీస్ అయితే చూసుకుందాం. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ కాలేజ్ యొక్క క్యాంపస్ అనమాట. సో దీని గురించి కొంచెం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో మీకు ముందు చెప్పినట్టుగా ఈ కాలేజ్ వచ్చేసి 33 ఏకర్స్లో అయితే స్ప్రెడ్ అయ్యి ఉంది. అలాగే ఈ కాలేజ్లో మనకి 70 స్పేషియస్ క్లాస్ రూమ్స్, అలాగే 31 ల్యాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ కాలేజ్లో మనకి ఎయిర్ కండిషనర్డ్ కాన్ఫరెన్స్ రూమ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ కాలేజ్లో మనకి 3 ఫ్లోర్స్ లైబ్రరీ బిల్డింగ్ అయితే ఉంది. అలాగే ఈ కాలేజ్లో మనకి 4 ఫ్లోర్స్ స్టూడెంట్ సెంటర్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే మనకి కాలేజ్లో ఆడిటోరియం ఉంది. అలాగే మనకి అవుట్డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అలాగే ఈ కాలేజ్లో మనకి హాస్టల్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నాకు ఈ క్యాంపస్ ఎలా అనిపించిందంటే, ఎడారిలో ఓయాసిస్ చెట్టు ఉంటుంది కదా, జస్ట్ అలా అనిపించింది. సో చుట్టుపక్కలంతా కూడా మనకి ఎడారిలాగైతే ఉంది. సో ఈ క్యాంపస్ వచ్చేసి మనకు ఓయాసిస్ చెట్లాగైతే ఉంది. సో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను చెప్పిన ఫెసిలిటీస్ని కొంచెం డీటెయిల్గా అయితే చూసుకుందాం. సో నేను ఇందాక చెప్పినట్టుగా మనకి కాలేజ్లో 1200 స్క్వేర్ మీటర్స్ లైబ్రరీ అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ లైబ్రరీ వచ్చేసి మనకి 3 ఫ్లోర్స్లో అయితే ఉంది. సో ఈ లైబ్రరీలో మనకి 79,513 బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి 15,830 రిఫరెన్స్ టైటిల్స్ అయితే ఉన్నాయి. అలాగే 193 జర్నల్స్. సో ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క క్యాంపస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు మనకి ఏ బ్రాంచ్కి ఎన్ని బుక్స్ అవైలబుల్గా అనేది మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మీరు క్లియర్గా స్క్రీన్లో అయితే చూడొచ్చు అనమాట. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకుంటే కంప్యూటింగ్ సెంటర్. సో మనకి ఈ కాలేజ్లో మనకి 23 స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ కంప్యూటర్ ల్యాబ్స్ అయితే ఉన్నాయి. సో అలాగే మనకి ఈ కాలేజ్లో హైయెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసి 1 GBPS, పెడితే డౌన్లోడ్ అయిపోద్ది అంతే. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే మనకి ల్యాబ్స్ అయితే ఈ కాలేజ్లో అయితే ఉన్నాయి. సో మీరు ఇంకా డీటెయిల్గా ఏమేమి ల్యాబ్స్ ఉన్నాయంటే, ఈ కాలేజ్లో అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఈచ్ డిపార్ట్మెంట్ లింక్స్ అయితే ఉన్నాయి.
ఆ లింక్ వెళ్ళి ఈచ్ డిపార్ట్మెంట్లో మనకి ఏమేమి ల్యాబొరేటరీస్ ఉన్నాయని చెప్పేసి మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టూడెంట్ సెంటర్ అయితే ఈ కాలేజ్లో అయితే అవైలబుల్గా ఉంది. సో యూజువల్గా మనకి స్టూడెంట్ సెంటర్స్ అనేది మనకి టాప్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్ ఎన్ఐటీస్లో అయితే ఉంటాయి. సో ఈ స్టూడెంట్ సెంటర్ ఎందుకంటే ఎవరైనా స్టూడెంట్స్ ఎక్కువగా చదివేసి వాళ్ళ యొక్క బర్డెన్ని తగ్గించుకోవాలనుకుంటే ఈ స్టూడెంట్ సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవడానికి ఇట్లాంటి సెంటర్స్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మనకి ఈ స్టూడెంట్ సెంటర్లో మనకి క్యాంటీన్, జిమ్, ఇండోర్ స్పోర్ట్స్, అలాగే మీడియా సెంటర్, అలాగే ప్లేస్మెంట్ ఆఫీస్, సో ఇవన్నీ కూడా ఈ స్టూడెంట్ సెంటర్లో అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ కాలేజ్ యొక్క స్పోర్ట్స్ ఫెసిలిటీస్. సో మీ స్క్రీన్ అయితే చూడవచ్చు అనమాట, మనకి క్రికెట్ స్టేడియం అయితే ఈ యొక్క క్యాంపస్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది. సో ఈచ్ కాలేజ్కి ఏదైనా ఒక మెయిన్ ఫెసిలిటీ ఉండేది కదా, సో ఈ కాలేజ్కి మనం ఈ యొక్క క్రికెట్ స్టేడియం అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ నాట్ ఓన్లీ క్రికెట్, మనకి ఇంకా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది కాలేజ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు అనమాట, మనకి వాలీబాల్, బాస్కెట్బాల్, త్రోబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్బాల్, అలాగే ఇండోర్లో వచ్చేసి మనకి టేబుల్ టెన్నిస్, చెస్, బిలార్డ్స్, జిమ్, క్యారమ్స్, ఇట్లా మనకి అన్ని టైప్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది కాలేజ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి హాస్టల్స్. సో ఫ్రెండ్స్ మనకి ఈ కాలేజ్లో హాస్టల్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ హాస్టల్లో ఇంటెక్ వచ్చేసి 340 అనమాట. అలాగే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు, మనకి హాస్టల్ ఫీ వచ్చేసి 1 ఇయర్కి 80,000 రూపీస్. అలాగే ఫ్రెండ్స్ మనకి కాలేజ్లో ఇంకా స్పెషల్ ఫ్యూచర్ ఏదైనా ఉందంటే మనకి ఇక్కడ యాపిల్ ల్యాబ్. సో ఫ్రెండ్స్ మీరు స్క్రీన్లో ఇమేజెస్ అయితే చూడొచ్చు. సో మనకి కంప్యూటర్స్ అన్నీ కూడా ఇక్కడ ఐమాక్స్ అయితే వాడటం అయితే జరుగుతుంది. సో మీ స్క్రీన్లో ఇమేజ్ అయితే క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్ కమింగ్ టు ద ప్రోగ్రామ్స్. సో ఫ్రెండ్స్ మనకి కాలేజ్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది క్లియర్గా అయితే స్క్రీన్లో చూడొచ్చు. సో బీటెక్లో మనకి సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలాగే సిఎస్సి ఇన్ ఏఐఎంఎల్, అలాగే సిఎస్సి ఇన్ డేటా సైన్స్, అలాగే సిఎస్సి ఇన్ సైబర్ సెక్యూరిటీ, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే ఈసీఈ IEEE, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే మీరు రైట్ సైడ్స్లో ఏమేమి ప్రోగ్రామ్స్కి ఎన్ని సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కూడా చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఎంటెక్లో వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, విఎల్ఎస్ఐ డిజైన్. సో ఈ ప్రోగ్రామ్స్ వచ్చి మనకి ఎంటెక్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్ మనకి పిహెచ్డిలో వచ్చేసి సిఎస్సి అండ్ ఈసీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఈ కాలేజ్లో అడ్మిషన్ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే, ఇన్కేస్ మీరు బీటెక్లో జాయిన్ అవ్వాలంటే టీఎస్ ఎంసెట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇన్కేస్ మీరు ఎంటెక్లో జాయిన్ అవ్వాలంటే టీఎస్ పీజీఈ సెట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ కమింగ్ టు ద కట్ ఆఫ్స్. సో ఫ్రెండ్స్ కట్ ఆఫ్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు అనమాట, ఈచ్ బ్రాంచ్కి ఏ కేటగిరీకి ఎంతెంత రావాలని చెప్పేసి క్లియర్గా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఈ డేటా వచ్చేసి నేను టీఎస్ ఎంసెట్ నుండి అయితే తీసుకున్నాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు ఇంకా డీటెయిల్గా చూడాలంటే ఆ లింక్లో నుండి అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్. ఫ్రెండ్స్ ఈ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఎటువంటి అఫీషియల్గా అయితే మెన్షన్ చేయలేదు, కానీ వీళ్ళ యొక్క వెబ్సైట్లోనే కొన్ని సర్క్యులర్స్ నుండి మీకోసం అయితే వెతికి ఈ ఫీ స్ట్రక్చర్ని అయితే మీకోసం అయితే తీసుకొచ్చాను. సో మీరు స్క్రీన్ అయితే చూడొచ్చు అనమాట, ఇది వచ్చేసి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, అంటే ఇది వచ్చేసి సెమిస్టర్ వైజ్ అనుకుంటా. సో మనకి ఒక సెమిస్టర్కి వచ్చేసి ట్యూషన్ ఫీ వచ్చి 1,15,000 రూపీస్, అండ్ ఇంకా మనకి స్పెషల్ ఫీజ్ అని చెప్పేసి ఇంకా కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఎవరైతే గవర్నమెంట్ స్కీమ్ నుండి ఫీజ్ రియంబర్స్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి కొంచెం ఫీజ్ అయితే కన్సెషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇన్కేస్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే మీకు ఫీజ్ వచ్చేసి అరౌండ్ 3 నుండి 7,000 రూపీస్ లోపే మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకనమాట. సో వీళ్ళకి వచ్చేసి 1 సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 90,000 రూపీస్. అలాగే ఫోర్త్ ఇయర్కి కూడా ఫస్ట్ సెమిస్టర్కి ఎగ్జాక్ట్గా ఇదే ఫీజు అయితే మెన్షన్ చేశారు. సో ఎవరైతే సీవియర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మీ యొక్క గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో మీ ఫీజు ఎంత ఉందని చెప్పేసి కింద కామెంట్ అయితే చేయండి, సో దట్ కొంతమంది ఆ ఫీజు ఎంత ఉందని చెప్పేసి ఇంకా క్లారిటీగా అయితే తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్ కమింగ్ టు ద ట్రాన్స్పోర్ట్ అండ్ హాస్టల్ ఫీజ్. సో ఫ్రెండ్స్ మీ స్క్రీన్ అయితే చూడొచ్చు, ఈచ్ ఇయర్కి హాస్టల్ ఫీజ్ అలాగే వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఫీజ్ అనేది వేరీ అవుతుంది. సో మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు, బీటెక్ ఫస్ట్ ఇయర్కి ట్రాన్స్పోర్టేషన్ ఫీ 20,000, అలాగే బాయ్స్ హాస్టల్కి వచ్చేసి 56,000, గర్ల్స్ హాస్టల్కి వచ్చేసి ఇయర్లీ 51,000. అలాగే మీరు ఏ ఇయర్లో ఎంత ఫీజు ఉందని చెప్పేసి మీరు క్లియర్గా స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్ కమింగ్ టు ద ప్లేస్మెంట్స్. సో ఫ్రెండ్స్ మీ స్క్రీన్ అయితే చూడొచ్చు అనమాట, సో 2020-21 ఇయర్కి 1,040 స్టూడెంట్స్ అయితే ప్లేస్ అవటం అయితే జరిగింది. సో 90+ కంపెనీస్ అయితే ఈ యొక్క కాలేజ్కి రిక్రూట్ చేసుకోవడానికి రావటం అయితే జరిగింది. సో ఈ కాలేజ్లో మీరు స్క్రీన్ అయితే చూడొచ్చు, మనకి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 30,50,000 రూపీస్ అయితే ఇక్కడ రిక్రూట్ చేసుకోవడం అయితే జరిగింది. అలాగే అడోబ్ నుండి 22 లాక్స్,
అలాగే కోమ్ వాల్ట్కి వచ్చేసి 16 lakhs. ఇట్లా మనకి చాలా కంపెనీస్ అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు 8 lakhs, 7 lakhs, 6 lakhs, 5 lakhs, 4 lakhs, 50,000, 3 lakhs, 3 lakhs, 60,000. ఇట్లా మనకి చాలా వైడ్ రేంజ్గా అయితే ఇక్కడ మనకి రిక్రూట్ చేసుకోవడం అయితే జరిగింది. సో యూజీ 4 ఇయర్ ప్రోగ్రామ్ అంటే బీటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4 lakh 50,000 రూపీస్, అలాగే ఎంటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4 lakh 20,000 రూపీస్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో బైండింగ్ అప్ ద వీడియో, మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.